జపాన్ వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. జపాన్ లో వరుసగా 21 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6 గా నమోదైంది. జపాన్ వ్యాప్తంగా బుల్లెట్ రైళ్లను నిలిపివేశారు. హైవేలను మూసివేసింది జపాన్ ప్రభుత్వం. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇషికవా, నిగాటా, టోయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలు తక్షణం ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 5 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. కాంటో, టోక్యో ప్రాంతాలపై భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రతను పటిష్టం చేసింది జపాన్ ప్రభుత్వం. జపాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. జపాన్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వరుసగా 21 సార్లు భూమి కంపించింది నేపథ్యంలో జపాన్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6 గా నమోదైంది. మనం చూడొచ్చు భూమి కంపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. రోడ్ కూడా పగుళ్ళొచ్చిన విజువల్స్ మనం చూడొచ్చు. భూకంప తీవ్రత జపాన్ లో ఎక్కువగా ఉంది. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచన చేశారు. భూమిలో పగుళ్లు ఏర్పడ్డ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికల్ని కూడా జపాన్ ప్రభుత్వం జారీ చేసింది. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా భూమి కంపించే తీవ్రతకు కింద పడిపోతున్న దృశ్యాల్ని మనం ప్రజెంట్ ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓవైపు రోడ్లపై మొత్తం పగుళ్లు ఏర్పడ్డాయి భూకంపం ప్రభావంతో. మనం చూస్తున్నాం వస్తువులు కూడా కింద పడిపోతున్న విజువల్స్ ని చూడొచ్చు. జపాన్ ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓవైపు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జపాన్ అయితే భయం గుప్పిట్లో ఉందనే చెప్పాలి. జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంటో, టోక్యో ప్రాంతాలపై ఈ భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర కూడా భద్రతను జపాన్ ప్రభుత్వం పటిష్టం చేసింది. మనం చూస్తున్నాం టెన్టీవీ స్క్రీన్ మీద భూకంప తీవ్రతకు అక్కడున్న వస్తువులు కూడా కింద పడిపోతున్న దృశ్యాలు చూడొచ్చు. これやばい、これやばい。え、こ、えいこ、えいこ。